హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మగువా ఇవాళ నేను అమెజాన్ బేసిక్స్ డిష్ వాషర్ గురించి అన్బాక్సింగ్ ఇంకా జెన్యున్ రివ్యూ అనుకుంటున్నానండి నేను రీసెంట్గా అమెజాన్లో లైట్నింగ్ డీల్ అని పెట్టారు అప్పుడు ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కల వచ్చింది నాకు సో ఇన్స్టాలేషన్ అది కూడా చాలా క్విక్గా అయిపోయింది దీని రివ్యూస్ చూసినప్పుడు నాకు యాక్చువల్గా కొంచెం నేను ఛాన్స్ తీసుకునే అనమాట ఎందుకంటే మిక్సీడ్ రివ్యూస్ ఉన్నాయి చాలామంది బాగలేదు ఇంకా ఇన్స్టాలేషన్ తొందరగా అవ్వట్లేదు అని చెప్పారు కానీ నాకైతే ఒక టూ డేస్లోనే ఇన్స్టాలేషన్ అయిపోయిందండి అండ్ ఇన్స్టాలేషన్ పర్సన్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా మనం ఏమేమి చేయాలి చేయకూడదు అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మనకి అమెజాన్ బేసిక్స్ డిష్ వాషర్ ఈ రేంజ్లో వాషర్కి మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట అంటే నా ఫ్రెండ్స్ దగ్గర నేను చూశాను ఆల్రెడీ లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా మనకి థర్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో వాటిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాకపోతే దీనికి ఇలా ఫ్యాన్సీ ప్యానల్ అది ఏమీ రాకపోవడం వల్ల డిజిటల్ ప్యానల్ అది మేబీ తక్కువ రేట్ ఉండొచ్చు అండ్ దీనికి ఇలాగ మనకి టూ ట్రేస్ ఇచ్చారనమాట అలాగే స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న బాస్కెట్ లాంటిది ఇచ్చారు నేను యాక్చువల్గా పై బాస్కెట్ చాలా చిన్నగా ఉంటుంది ఓన్లీ చిన్న చిన్న కప్స్ అండ్ బౌల్స్ లాంటివి మాత్రమే అకామిడేట్ చేస్తుంది అనుకున్నాను కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పడుతున్నాయి అనమాట చాలా స్పేషియస్గా ఉంది దీన్ని నేను ఇంకా ఓపెన్ చేయలేదండి ఎందుకంటే ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చేదాకా కూడా మనం ఎప్పుడు కూడా ఇలాగ ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేయకుండా ఉండడమే బెటరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది ఉండే ఉంటే గనక వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు ముందే మనం ఓపెన్ చేసేసామంటే కనుక వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట సో నేను ఇది ఇలాగే ఉంచేస్తున్నాను జస్ట్ ఒకసారి లోపల ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూశాను సో ఒక టూ డేస్ తర్వాత ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చారు వచ్చి మనకి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇలాగ దీంట్లో ఏంటంటే మనం డిటర్జెంట్ వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకి త్రీ ఇన్ వన్ ఉంటాయన్నమాట ట్యాబ్లెట్స్ అవైనా వేసుకోవచ్చు మనకి ఇలాగ ఓపెన్ చేసుకోగానే పైన ఇస్తారు మనకి ప్యానెల్లో అన్ని డిజిటల్ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్యాన్ డోర్ మీద కనిపిస్తుంది దీంట్లో ఏంటంటే మనము రిన్ సైడ్ అది వేసుకోవాలన్నమాట మనకి ప్రతి దాంట్లో కూడా మనకి ఆప్షన్స్ చూపించేస్తాయి మనకి డిష్ వాషర్ యూస్ చేయడానికి ఇలా త్రీ అవసరం అవుతాయి అన్నమాట ఒక సాల్ట్ ఒకటి రిన్ సైడ్ ఒకటి అలాగే డిటర్జెంట్ ఈ మూడు ఇలా విడివిడిగా అయినా కొనుక్కోవచ్చు ట్యాబ్లెట్స్ రూపంలోనైనా ఉంటాయి నేనైతే ఈ త్రీ తీసుకున్నాను అనమాట ఇది కూడా మనం నాకు ఆఫర్లో ఒక థౌజండ్ రూపీస్కి ఎంతకు వచ్చే మూడు కూడాను సో ఇది మనకి కంపల్సరీగా ఉండాలి మనము ఇన్స్టాలేషన్ పర్సన్ రాకముందే మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు రాగానే మనకి ఈజీగా ఫిట్ చేయడానికి అది బాగుంటుందన్నమాట వాళ్ళు ఫస్ట్ అడుగుతారు యాక్చువల్గా మన పైప్ సెట్టింగ్స్ కానీ అన్నీ కూడాను ముందే మనం రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట ఇలాగా సో ఇవేంటంటే రింగ్ సైడ్కి సాల్ట్కి ఈ రెడ్ లైట్స్ ఏవైతే వెలుగుతున్నాయో అవి దాని లైట్స్ అనమాట అవి ఫ్రీ ఓపెన్గా అంటే ఫిల్ అయిపోయాక మనకి అది క్లోజ్ అయిపోతాయి ఇది మనకి డర్ట్ అంతా ఉంటుంది కదా మన అన్వాంటెడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి ఫిల్టర్ అది సో ఒక టూ కొన్ని రోజులకి ఒక వన్ వీక్ ఒకసారి అలా మనం దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం సాల్ట్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకి ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ ఫ్యాన్స్ ఇస్తారు కింద ట్రేక్ ఒకటి పై ట్రేక్ ఒకటి ఆ వాటిలోంచి మనకి మొత్తం అంతా కూడా క్లీనింగ్ జరుగుతుంది అనమాట వాటర్ కానీ డిటర్జెంట్ అంతా కూడా దాంట్లోంచే వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నది అయితే టూ కేజీ సాల్ట్ ప్యాకెట్ సో దీంట్లో మనం ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ మిక్స్ అవ్వడానికి నేను ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేశాను వేశాక దీనికి ఒక వన్ కేజీ కంటే తక్కువే పట్టింది సాల్ట్ ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇది టూ కేజీస్ ప్యాక్ ప్యాక్ యాక్చువల్గా నేను రివ్యూస్ అన్నీ చూసాక ఈ ఫినిష్ ఈ సా ప్రోడక్ట్ బాగుందని చదివాను అనమాట మిగిలినవి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ అందరూ కూడా ఫినిష్ బాగుంది డిటర్జెంట్ అని చూశాను సో అందుకని చెప్పి నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను అనమాట ఇది మనకి ఒక వన్ కేజీ ఇంకా కొంచెం తక్కువేసుకున్నా సరే సరిపోతుంది యాక్చువల్గా మనకి అక్కడ చూపించేస్తుంది అనమాట డిజిటల్ దాంట్లో మనకి సరిపోతుందా లేదా అనేది మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ ఫుల్ అయిపోయిన చూస్తారే ఇంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ఏదైనా స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ ఏదైనా ఒక స్పూన్తో కలుపుకోవాలని చెప్పారనమాట వాళ్ళు ఈ సాల్ట్ అంతా కూడా కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా ఒక వన్ మినిట్ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి బాగా మనకి స ఈ సాల్ట్ కానీ రిన్ సైడ్ కానీ ఏదైనా సరే అయిపోగానే మనకి ఇండికేటర్ చూపించేస్తుంది అక్కడ సో దాన్ని బట్టి మనం అప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగ ఈ మూత పెట్టేసుకోవాలి అలాగే ఈ ఫిల్టర్ది ఏదైతే ఉందో అది వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి ఇది రిన్ స్లాట్ అనమాట దీంట్లో మనం రిన్ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న లైట్ కనిపిస్తుంది కదండి ఆ బల్బ్ లాగా అది మనం రింగ్ సైడ్ వేసే ముందు ఒక కలర్ ఉంటుంది అదే ఇది ఫిల్ చేసేసాక మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట దాన్ని బట్టి మనకి ఆ కిందనే ఏదైతే రౌండ్ ఉందో ఆ సర్కిల్ వచ్చే వరకు ఫిల్ చేసుకోవాలి ఇది కూడా ఒక వన్ లీటర్ బాటిల్ ఇది కూడా ఫుల్గా పట్టలేదు జస్ట్ ఒక హాఫ్ లీటర్ దానికంటే కొంచెం ఎక్కువ పట్టింది అనమాట చూసారు ఇది కలర్ చేంజ్ అయ్యింది ఫస్ట్ అయితే మనకి పేల్ కలర్లో ఉంది ఇది ఫుల్గా వేసేసుకోవాలన్నమాట ఇది నిండిపోయే వరకు వేసుకోవాలి ఫస్ట్ మనకి కొంచెం అలవాటయ్యే వరకు ఇవన్నీ ఇంత పన అనిపిస్తుందండి కానీ ఒక్కసారి మనం ఫిల్ చేసుకుంటే ఇది మనకి చాలా అంటే ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా మనకు వస్తాయని చెప్పారనమాట వాళ్ళు సో ఇలా కమ్ ఇలాగ దీన్ని ఫిక్స్ చేసేసుకోవాలి దీనికి ఇక్కడ ఒక యారో మార్క్ ఇచ్చారు దాని ప్రకారం మనము ఇది టైట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ప్యానెల్ ఈ రకంగా ఉంటుందన్నమాట దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి మనకి బాగా ఎక్కువ జిడ్డు పట్టేసినవి వాటికి ఒకలాగా అలాగనమాట మనకి టైమింగ్స్ ఏంటంటే మనకి స్టార్ట్ చేయగానే లేక త్రీ ఆర్ టెన్ మినిట్స్ అనేది ఎక్కువ ఎకనామికల్ది అనమాట దాంట్లో మనకి కంప్లీట్గా అన్ని ఎంత జిడ్డు పదార్థాలు ఉన్న పాత్రలు అయినా సరే వదిలిపోతాయి అదే రకంగా ఇప్పుడు ఏంటంటే రిన్సైడ్ అవి ఫుల్గా అయిపోయినాయి కదా ఇందాక మనం చూస్తే రెడ్ లైట్స్ ఎలిగాయి సో సాల్ట్ రిన్సైడ్ వేయడంతో మనకు అది ఇంకా హైలైట్ అవ్వడం ఆగిపోయింది సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఇలాగా ఎకనామిక్ కానీ గ్లాస్ వేర్కి ఒకటి అలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి సో మనం ఏంటంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఈ త్రీ ఆర్ టెన్ మినిట్స్ దాంట్లో మనకి మొత్తం అంతా ఫుల్ సైకిల్ రన్ అవుతుంది దీంట్లో మొత్తం అన్నీ కూడా డ్రై అయిపోయి మనకి వాష్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయి ఫుల్గా డ్రై అయిపోయి వచ్చేస్తాయి అలాగే మనకి వన్ అవర్ టెన్ మినిట్స్ అలాగే థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఏ సైకిల్ కావాలంటే అది మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఓన్లీ గ్లాసెస్ లాంటివి స్నాక్స్ ప్లేట్స్ లాంటివి అసలు దానికి ఇంకా సర్ డిటర్జెంట్ అక్కర్లేదు అనుకున్న దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైకిల్ ఉంది అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ సైకిల్ అనమాట దీంట్లో మనకి డిటర్జెంట్ అవసరం ఉండదు అలాగే టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక సైకిల్ ఉంది దీంట్లో మనము కొంచెం మరీ ఎక్కువ జిడ్డు పట్టను వేసుకోవచ్చు ఏంటంటే వన్ ఆర్ థర్టీ మినిట్స్ నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తున్నాను ఇదైతే కనుక మనకి మొత్తం అంతా కూడా బాగా ఫుల్గా క్లీన్ అయిపోతున్నాయి మనం ఎంత అందరూ అనుకుంటారు కదా లైక్ డిష్ వాషర్లో మనం అంతా స్క్రబ్ చేసి క్లీన్ చేసి కానీ వేస్తే కానీ వదలవు డబుల్ పని అని చెప్పి అలాగేం లేదు నేనైతే తీసుకొచ్చిన రోజే మొత్తం ఏది కూడా పెద్దగా క్లీన్ చేయకుండానే వేసేసాను నాకైతే కనుక మంచి రిజల్ట్ వచ్చింది జెన్యున్గా చెప్తున్నాను చాలా మంచిగా క్లీన్ అయినాయి అండి అన్నీ కూడా దీంట్లో మనకి హాఫ్ లోడ్ ఆప్షన్ కూడా ఉంది సో వన్ అవర్ థర్టీ మినిట్స్లో మనం ఇంకా హాఫ్ లోడ్ పెట్టుకుంటే మనకి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి గిన్నెలన్నీ కూడా బాగా క్లీన్ అయిపోతాయి మనకి అక్కడ ప్యానెల్లో ఇవ్వలేదు కదా ఏది ఏ ఆప్షన్ దేనికి అనేది సో ఆ దానికంతా కూడా మనకి ఇలా డోర్ ఓపెన్ చేయగానే మనకి చూపిస్తుంది బౌల్ ఉన్నది ఇంటెన్సివ్ అని చెప్పి అలాగనమాట ఆ గ్లాస్ వేర్కి ఆప్షన్ ఏదనేది మొత్తం అంతా కూడా మనకి ప్యానెల్ ఇలా ఓపెన్ చేయగానే కనిపిస్తుంది ఇది మనకి పైన ర్యాక్ అండి దీంట్లో మనకి స్పూన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు గరిట్లు ఇది మనం కావాలంటే కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా కిందకి ఎందుకంటే మనం ఎందులో ఏది పెట్టుకున్నా కూడా మనకి ఫ్యాన్కి తగలకూడదు అది చాలా మెయిన్ పాయింట్ అనమాట డిష్ వాషర్ యూజ్ చేసేటప్పుడు మనకి పైన ఫ్యాన్కి కిందనున్న ఫ్యాన్కి దేంట్లో కూడా ఏది పెట్టినా కూడా మనం ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాలి పైది కిందది కూడా అలాగే పై కి మనకి త్రీ వీల్స్ ఇచ్చారు చూసారా ఇది అడ్జస్ట్మెంట్ అనమాట మనం కిందన పెద్ద పెద్దవి బాగా పెద్ద ఐటమ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అడ్డు వస్తుంది అనుకుంటే కనుక ర్యాక్ ఇంకా కూడా మనం పైకి పెట్టుకోవచ్చు అలాగే పై పైరాక్లో పెద్దవి పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం కిందకి దించుకోవచ్చు అనమాట సో అలా త్రీ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు మనకి ఈ ర్యాక్ మనకి కంప్లీట్గా బయటికి కూడా వచ్చేస్తుంది సో ఒక్క కంప్లీట్గా బయటికి తీసేసుకుని ఓన్లీ కింద ర్యాక్ ఒక్కటే కూడా మనం యూజ్ చేసుకునే ఆప్షన్ ఉందనమాట మనం ఎప్పుడైనా పై ర్యాక్ ఫుల్గా ఓపెన్ చేస్తే కనుక ఇలా గట్టిగా పుష్ చేసి ఆ హోల్లోకి వెళ్ళేలాగా పెట్టాలి ఎందుకంటే మనకి వాటర్ కానీ డిటర్జెంట్ అంతా కూడా మనకి ఆ హోల్లోంచి వస్తుంది అనమాట అందులోంచి వచ్చి మనకి ఈ స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్యాన్స్ దాంట్లోంచి మనకి హాట్ వాటర్ డిటర్జెంట్ సాల్ట్ రిన్సెట్ అన్నీ కూడా దాంట్లోంచి వచ్చి మనకి మొత్తం మన గిన్నెలన్నీ కూడా క్లీన్ అవుతాయి అనమాట సో ఇదైతే మనకి పై ర్యాక్ అలాగే ర్యాక్ ఇది ఇది కూడా మనకి ఫుల్గా బయటకు వచ్చేస్తుంది మనకి పై పైరాకులోనే చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా పడతాయండి యాక్చువల్గా చాలా చిన్న చిన్న బౌల్స్ కప్స్ మాత్రమే పడతాయి అనుకున్నాను ఇది చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఒక ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ కూడా మనకి చక్కగా పట్టేస్తుంది ఇలాగ కింద దాంట్లో కూడా మన ప్లేట్స్కి అంచులు ఉంటాయి కదా బాగా అలాగ అన్నీ కూడా కింద తగులుతూ ఉంటాయి అన్నమాట మనం పెట్టినప్పుడు ఈ ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ప్లేట్స్ ర్యాక్స్ అవి మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే అవి ఫోల్డ్ చేసేసి మామూలు గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేట్స్ కానీ ఏవి పెట్టినా సరే కింద ఫ్యాన్కి తగలకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట పై దాంట్లోనైనా కింద దాంట్లోనైనా సరే చూసారు ఇది ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ అండి చక్కగా ఇది కూడా మనకి ఈ పైరాక్లోనే పట్టేసింది అంత స్పేషియస్గా ఉంది ఇది అలాగే మనకి వన్ కేజీ ఎలక్ట్రికల్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా అది కూడా నాకు పైరాక్లోనే పట్టింది అనమాట అది పట్టాక కూడా మనకి స్పేస్ ఉంది అంటే చాలా టైట్గా ఏమీ లేదు సో చాలా స్పేషియస్గా ఉంది మనకి మెషిన్ అంతా కూడా నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగా క్లీన్ అవుతుంది అన్ని రకాలుగా కూడా ఈ మెషిన్ చాలా బాగుందన్నమాట మనము అమెజాన్లో రివ్యూస్ అది చూసి మాత్రం ఇది కొనకూడదు అని అనుకోకూడదు ఎందుకంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ దీంతో చూసారా నేను ఇప్పుడు నైట్ అండి మా నైట్ పెట్టేసి మనం పడుకుంటే చక్కగా మార్నింగ్ కల్లా అన్నీ క్లీన్ అయిపోయి ఉంటాయి టీ కప్స్ అసలు నేను క్లీన్ చేయలేదు జస్ట్ అలా త్వరకలు అన్నీ ఉన్నాయి అలాగే పెట్టేశాను ఈ పప్పు గరిట్లు అన్నీ కూడా పెడుతున్నాను ఇందులో ఇవన్నీ పెట్టాక మనం ఒకసారి కంప్లీట్గా కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్యాన్ తగులుతుంది సరే ఇక్కడ గరిట్లకి తగులుతుంది కదా సో మనము అవి తీసేసుకుని నార్మల్గా పెట్టేసుకోవచ్చు ఈ ర్యాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అవన్నీ కూడా మనకి అడ్జస్ట్ కొంచెం అలవాటు పడడానికి ఒక టూ త్రీ టైమ్స్కి సరిపోతుందండి ఇది చారు పెట్టినది సో ఇది ఇది కూడా నేను ఏమీ క్లీన్ చేయలేదు ఎలా ఉందో అలాగే పెట్టేసాను మనం రిజల్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము ఇవి మనకి ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది అనమాట ఏది ఎక్కడ పడితే కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అనేది చాలా మ్యాక్సిమం ఒక వన్ డేకి అంతటికి మనం నైట్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువైతే మనకి టూ టైమ్స్ వేసుకోవాల్సి ఉంటుందేమో కానీ లేదంటే కనుక నేను కంప్లీట్గా నైట్ ఒకసారి వేసేస్తున్నాను మార్నింగ్కి మొత్తం అన్నీ కూడా క్లీన్ అయిపోతున్నాయి అనమాట చాలా ఎక్కువ గిన్నెలే పడుతున్నాయి ఇందులో మనకి ఇవి మనకి ప్లేట్స్కి అనమాట ఇది అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అయితే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసేయచ్చు మనకి ఇలా అంచులున్న ప్లేట్స్ అవి పెట్టుకున్నప్పుడు కింద ఫ్యాన్కి తగలకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట చూసారా ఈ ప్లేట్స్ అవి కూడా జస్ట్ వాటర్తో అలా తడిపేసి పెట్టేశాను అంతే తప్ప ఏమీ దాన్ని స్క్రబ్ చేయడం కానీ ఫస్ట్ ఏ మొత్తం అంతా క్లీన్ చేయడం ఏం చేయలేదు పాలగిన్నె కూడా మొత్తం మేగడంతా ఉంది అది కూడా నేను అలాగే పెట్టేశాను చూసారు ఎన్ని గిన్నెలు లోడ్ చేశాను ఇవన్నీ కూడా ఒక రోజుకి నాకు అయిన గిన్నెలు కింద పైన ఫుల్గా పెట్టేశాను కంప్లీట్గా పెట్టేసి ఒకసారి చెక్ చేస్తున్నానండి ఫ్యాన్ మనకి తగులుతుందా లేదా అనేది ఇది మాత్రం ప్రతిసారి మనం చేసుకోవాలన్నమాట నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పినట్టున్నాను ఎందుకంటే నాకు కూడా ఇన్స్టలేషన్ పర్సన్ చెప్తున్నారనమాట ఫ్యాన్కి ఏదైనా తగిలితే కనుక మనకి మిషన్ ఆగిపోతుందంట సో అందుకని చెప్పి నేను కూడా ఇన్సాల్ చెప్తున్నాను ఇలా స్పూన్స్ గరిట్లన్నీ కూడా మనం మీ పక్కన కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఆ ర్యాక్లోనే కాకుండా అలా కాకుండా మనకు ఒక బాస్కెట్ కూడా ఇచ్చారు కదా మనం దాంట్లోనైనా పెట్టుకోవచ్చు సో మనకి ఇవన్నీ కొంచెం అలవాటు అవుతాయి ఒక టూ త్రీ టైమ్స్ మనం ఆపరేట్ చేస్తే సరిపోతుందండి పెద్ద కష్టమేం కాదు ఆల్రెడీ మనం అందరూ వాషింగ్ మిషన్స్ అవి వాడుతున్నాం కదా ఇది నేను త్రీ లీటర్స్ ప్రెషర్ పాను ఇది కూడా పై ర్యాక్లోనే పెట్టేశాను సో అందులో నేను కర్రీ వండానండి అది కూడా నేను ఏమీ క్లీన్ చేయకుండా పెట్టాను మిక్సీ జారు అన్నీ కూడా పెట్టేశాను అనమాట మొత్తం అంతా కూడా ఏవి కూడా నేను క్లీన్ చేయలేదు జస్ట్ అలా వాటర్తో తడిపి కొంచెం నానాలన్నమాట ఎండిపోయినట్టు ఉంటే కనుక మాత్రం మనకి గిన్నెలు క్లీన్ అవ్వవు ఇప్పుడు మనం కిందన పెట్టిన తర్వాత కిందది కూడా ఒకసారి అలా తిరగాలి ఫ్రీగా తిరగాలన్నమాట మనకి ఈ ఫ్యాన్ దేనికి తగలకుండా ఇవన్నీ తిరిగి ఒకసారి చెక్ చేసేసుకున్నాక మనం ఇంకా క్లోజ్ చేసేసుకోవచ్చు గ్లాస్ గ్యాస్కెట్ మనం మాత్రం కంపల్సరీగా ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు గ్యాస్కెట్ తీసేయాలన్నమాట ఎందుకంటే అలా మనం దాంట్లోనే ఉంచేస్తే అది క్లీన్ అవ్వదు తీసేసి విడిగా పెట్టుకోవాలి అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ నాన్ స్టిక్ అల్యూమినియం ఏదైనా సరే ఇనప పెనం కానీ మోకుళ్ళు కానీ ఏవైనా సరే మనం వేసేసుకోవచ్చు అంటండి నార్మల్గా డిష్ వాషర్స్లో అల్యూమినియం పెట్టకూడదు అలాగే నాన్ స్టిక్ పెట్టకూడదు అంటారు కదా అలాగే ఏం లేదు నేనైతే అన్ని ఐటమ్స్ పెట్టేశాను వుడెన్ స్పూన్సు అలాగే మనం చపాతీ చేసుకునేవి ఉంటాయి కదా రోలింగ్ పిన్ అది అన్నీ పెట్టాను అనమాట మొత్తం అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోయి వచ్చాయి సో ఇప్పుడు నేను వన్ ఆర్ థర్టీ మినిట్స్లో హాఫ్ లోడే పెట్టానండి ఫుల్ సైకిల్ కూడా పెట్టలేదు ఇది పెట్టేసి నేను నైట్ వదిలేశాను అనమాట దీనికి ఏంటంటే కొంచెం వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉండాలంట అది ఒకటి మాత్రం చెప్పారు సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి కొంచెం భయం భయంగానే ఓపెన్ చేసాను చెప్పాలంటే ఎందుకంటే రివ్యూస్ చూస్తే చాలామంది కొన్ని వదలలేదు అది ఇదే అని చెప్పారు సో ఓ ఇంకొకటి ఏంటంటే డిష్ వాషర్ అయిపోగానే ఓపెన్ చేయకూడదండి ఎందుకంటే చాలా హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది గిన్నెలన్నీ కూడా సో మనం వేడివేడిగా ఉంటాయి అనమాట ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాకే మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసి చూద్దామండి అలా వదిలినాయో అది వాటర్ కప్పే ఇది మనం మార్నింగ్ టీ కప్పిందాక చూపించాను కదా ఫుల్ మేగడంతా అంటికిపోయింది ఉంది చూసారా ఎంత క్లీన్ అయిపోయింది అసలు ఇది కర్రీ చేసిన కుక్కర్ అండి పాను ఇది కూడా నేను ఏమీ క్లీన్ చేయలేదు జస్ట్ వాటర్తో వాష్ చేసి పెట్టేశాను అలాగా కంప్లీట్గా క్లీన్ అయింది అసలు కొంచెం కూడా జిడ్డు అనేది కూడా ఎక్కడా లేదు అసలు దీంట్లో మనం ఎక్స్ట్రా డ్రయింగ్ ఆప్షన్ పెట్టుకుంటే ఫుల్గా మొత్తం అంతా అందులోనే ఆరిపోయి వచ్చేస్తాయి లేదు అంటే మనము ఇలాగ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆప్షన్ పెట్టుకుంటే కొంచెం ధడి ఉంటుంది మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఓపెన్ చేసి ఉంచితే మొత్తం అంతా ఆరిపోతాయి ఈ టీ ఫిల్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వదిలిందండి ఎందుకంటే ఇది ఎన్నో రోజుల నుంచి బాగా దానికి టీ పౌడర్ అంతా పట్టేసి ఉంది చేత్తో ఎంత క్లీన్ చేసినా సరే అది వదలలేదు దీంట్లో ఒక్కసారి పెట్టానో చాలా క్లియర్ అయిపోయింది అనమాట మొత్తం దానికి ఉన్నదంతా పోయింది చూసారు అలా గ్యాస్కెట్ ఇలా తీసేసి పెట్టుకుంటే మనకు లోపలంతా కూడా క్లీన్ అవుతుంది అలాగే గ్యా గ్యాస్కెట్ కూడా చక్కగా విడిగా క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట ఇది నా ప్రెజర్ పాన్ చెప్పాను కదండి ఇది రైస్ది ఆ రైస్ కూడా అసలు మొత్తం అంతా చక్కగా వదిలిపోయింది కానీ ఎక్కడా ఏమీ లేకుండా మిక్సీ జార్ ఇది మనం అన్నీ కూడా బాగా చీప్ ప్లాస్టిక్ కాకుండా మొత్తం సిగ్నోరా వేరు మామూలు ఏదైనా సరే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు అంటండి ఏమీ ప్రాబ్లం ఉండదు అసలు మన మిక్సీ జార్ కూడా కాకపోతే అన్నీ కూడా మనం ఇలా తిరగేసే పెట్టుకోవాలి గిన్నెలు పాల గిన్నె ఇందాక చూసారు కదా మొత్తం అంతా మేగడతో ఉంది అది కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయింది ఎక్కడ చిన్న పాల తొరక కూడా లేకుండా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఇది ఇది ఒకసారి చూద్దాం అప్పుడు ఈ టీగా టీ గిన్నెలు కూడా అలాగే పెట్టేస్తాను నేను ఏమీ క్లీన్ చేయకుండా అలాగే ఈ సాంబార్ గిన్నె కూడా ఇది కూడా మీరు ఇందాక చూసారు కదా మొత్తం అంతా సాంబార్ అదంతా అంటికిపోయి ఉంది దాకా చూసారు ఎంత బాగా క్లీన్ అయింది అది కూడా కాకపోతే కొంచెం వాటరీగా ఉన్నాయి నేను ఎక్స్ట్రా డ్రయింగ్ ఆప్షన్ పెట్టలేదు ఇవన్నీ టీ గిన్నెలండి ఇవి కూడా మొత్తం అంతా అలాగే ఉన్నాయి దాని నిండా పొడి అంతా ఉన్నది కొంచెం లైట్గా పొడి ఒక్కటే లేకుండా మిగిలిన త్వరకులు అన్నీ అలాగే ఉన్నాయి అదంతా కూడా అలాగే పెట్టేశాను అవి కూడా బాగా క్లీన్ అయిపోయినాయి సో టోటల్గా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ డిష్ వాషర్ తీసుకున్నందుకు ఇది ఇడ్లీ పిండి గిన్నె అండి బాగా ఎండిపోయి ఉంది అది కూడా అలాగే పెట్టేశాను ఇది కూడా చాలా బాగా క్లీన్ అయింది సో మనకి అంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ఇది తాలింపు గిన్నె దీంట్లో కూడా అసలు కొంచెం కూడా జిడ్డు అనేది లేదు చక్కగా క్లియర్ అయిపోయింది ఈ మాడింది ఏంటంటే ఫస్ట్ నుంచి మాడే ఉన్నది కానీ జిడ్ అయితే కంప్లీట్గా పోయిందన్నమాట సో తక్కువగా వస్తుంది కాబట్టి మనకి క్లీన్గా ఉండదేమో ఆప్షన్స్ ఏమి లేవేమో అనుకుంటారు కానీ అలాగే ఏం లేదండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది తీసుకున్నందుకు సో అందరూ తీసుకోండి హ్యాపీగా వాడుకోండి